హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం వరలక్ష్మి వ్రతానికి కానీ దసరాకి కానీ అమ్మవారిని అందంగా డెకరేట్ చేస్తూ ఉంటాం కదా, మరి అమ్మవారికి కాళ్ళు చేతులను బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. చాలా సింపుల్గా మనం అమ్మవారి చేతులు కాళ్ళను ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక పంచను తీసుకున్నానండి. పాలిస్టర్ కానీ లేదు అంటే కాటన్ కానీ ఏదున్నా పర్లేదు. మరి పంచ కానీ లేకపోతే కాటన్ క్లాత్ ఉన్నా సరిపోతుందండి. వైట్ క్లాత్ తీసుకోండి, వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ. ఇలా ఒక క్లాత్ మీద మీ హ్యాండ్ ప్రింట్ని ఇలా వేసుకోండి. ఒక స్కెచ్ పెన్తో క్లాత్ని డబల్గా వేసుకోండి. అప్పుడు మనకి కింద పార్ట్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా టూ హ్యాండ్స్ కూడా ప్రింట్ వేసుకొని మరి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని మీరు కట్ చేసుకోండి. అప్పుడు మనం కుట్టుకున్నప్పుడు మనకి ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మనం ఎంత హ్యాండ్ అయితే తీసుకుంటామో అంత హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది. మీరు క్లాత్ కానీ కరెక్ట్గా కట్ చేసుకున్నారు అంటే మనకి కుట్టేటప్పుడు హ్యాండ్ కొంచెం చిన్నగా అయిపోతుంది. హ్యాండ్ కానీ లెగ్స్ కానీ మీరు ఏమి కట్ చేసుకున్నా సరే మరి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు కాళ్ళని కూడా డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టకుండా ఇలా ఒక పేపర్ మీద డ్రా చేసుకొని ఆ తర్వాత ఇలాగ క్లాత్ మీద పెట్టి కట్ చేయండి. మన కాళ్ళు కాకుండా చిన్నపిల్లల కాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళు పెట్టి మీరు ప్రింట్ అనేది తీసుకోండి. లేదు అంటే మీరు ఓన్గా కూడా కాళ్ళను డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. మరి నేనైతే ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవడం వల్ల నాకు స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి. అందుకనే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వదులుకొని అప్పుడు మీరు కట్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ అప్పుడు అస్సలు ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు క్లాత్ని డబల్ కాకుండా 4 లేయర్స్ వేసుకోండి. ఇలా 4 లేయర్స్ వేసుకోవడం వల్ల మనం 2 హ్యాండ్స్కి 2 లెగ్స్కి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను చేతులకు కట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇలాగే 4 లేయర్స్ వేసి కాళ్ళను కూడా ఇదే విధంగా డ్రా చేసి కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లెగ్స్ అలాగే హ్యాండ్స్కి మనం ఒక సూది దారం పెట్టి ఈ విధంగా కుట్టుకుంటున్నాను. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో కూడా కుట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా చేతితో కూడా కుట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలా పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేసేయండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసుకోండి. లెగ్స్ని అలాగే హ్యాండ్స్ని కూడా అన్నీ ఇదే విధంగా టర్న్ చేసుకొని స్పాంజ్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. స్పాంజ్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత లెగ్స్ని హ్యాండ్స్ని అలాగే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేస్తూ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ అంతా కూడా అయిన తర్వాత హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి మనం నెయిల్ పాలిష్తో కానీ రెడ్ పెయింట్తో కానీ మనకి నచ్చిన డిజైన్స్ వేసుకుంటే మనకి కాళ్ళు చేతులు అనేవి రెడీ అయిపోతాయండి. ఫుల్ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి స్కిప్ చేస్తూ కానీ చూసారంటే మనకి సరిగా అర్థం కాదు. ఫుల్ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి.
అంతే అండి. ఇలా చాలా సింపుల్గా మనం అమ్మవారికి కాళ్ళు చేతులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి నేను అలా ప్లెయిన్గా వదిలేయకుండా నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ని ఇలా కాళ్ళు చేతులకు పెట్టుకొని బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. మీరు అమ్మవారికి శారీ కట్టేటప్పుడు శారీ కలర్కి మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది, మ్యాచింగ్గా ఉంటుంది. మరి నేనైతే నాకు తగిన శారీకి నేను ఇలా మ్యాచ్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.